హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుజాత వెల్కమ్ టు సుజీ ఇంటి రుచులు ఈరోజు నేను చేయబోతున్నాను వెరీ వెరీ స్పెషల్ రెసిపీ సింపుల్ అండ్ ఈజీగా ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నా చాలా చాలా టేస్టీగా అండ్ ఈజీగా అయినా సరే ఒక్క టూ మినిట్స్లో చేసేసుకోవచ్చు కూరలు ఏమీ లేనప్పుడు ఇలా చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది దానికోసం ఆనియన్ తీసేసుకుని నీట్గా పొట్టు తీసేసుకుని వాటర్లో వాష్ చేసుకుని కట్ చేసుకుందాము ఇప్పుడు బాండీలో ఒక గెరటెడ్ ఆయిల్ వేసేసుకుని ఆయిల్లో మనం కట్ చేసిన ఆనియన్స్ వేసుకుందాము నేను వచ్చిన ఒక్కదానికి ప్రిపేర్ చేసుకున్నా కాబట్టి ఓన్లీ వన్ ఆనియన్ మాత్రమే తీసుకుని ఈ విధంగా కట్ చేశాను దానిలో ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాము సాల్ట్ అనేది మీ అభిరుచికి తగినట్లు యాడ్ చేసుకోండి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం పసుపు ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకుందాము పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కారము యాడ్ చేసుకుందాము ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అలాగే ఇప్పుడు మనం ఎగ్ని యాడ్ చేసుకుందాము ఎగ్స్ కావాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రా వన్ టూ ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను వచ్చి వన్ ఉల్లిపాయకి వన్ ఎగ్ యాడ్ చేశాను మీకు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ ఎగ్స్ యాడ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు ఇంకా మసాలాలు ఏమీ యాడ్ చేయలేదు నేను ఎక్స్ట్రా సింపుల్ అండ్ ఈజీగా టేస్టీగా అయితే ఎగ్ ఫ్రై చేసేసాను చాలా ఈజీగా అండ్ టేస్టీగా మన ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి బాయ్